విశ్వంలో దాగున్న ఎన్నో అద్భుతాలను మనం నేరుగా చూసే అవకాశముండదు. కానీ కొన్ని ఖగోళ దృగ్విషయాలు మాత్రం నేరుగా మన కళ్ల ముందే దర్శనమిస్తాయి. చంద్రకళలు, గ్రహణాలు ఇలాంటివే. సూర్యచంద్రగ్రహణాలు తరచూ ఏర్పడుతున్నా వాటిపై ఆసక్తి మాత్రం తగ్గదు. కానీ అంతకు మించిన ఓ ఖగోళ అద్భుతానికి 2020 వేదికైంది. అదే గ్రేట్ కంజంక్షన్, అంటే మహాసంయోగం. 2020 డిసెంబర్ 21 రాత్రి సౌర కుటుంబంలోని గురుగ్రహం, శనిగ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రాబోతున్నాయి. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే, ఆ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ నేరుగా చూడొచ్చు. సూర్యుడు చుట్టూ భూమితో సహా 9 గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిలో ఒక్కో గ్రహానికి ఒక్కో పరిభ్రమణ కాలం ఉంటుంది. అయితే సూర్యుడి నుంచి గ్రహాల స్థానం దూరమయ్యే కొద్దీ ఈ పరిభ్రమణ కాలం కూడా పెరుగుతుంది. అలా సూర్యుడి నుంచి 5వ స్థానంలో ఉన్న గురుగ్రహ పరిభ్రమణానికి దాదాపు 12 పడుతుంది. ఇక 6వ స్థానంలో ఉన్న శనిగ్రహానికి 29.4 సంవత్సరాలు పడుతుంది. ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కొన్ని సమయాల్లో అత్యంత దగ్గరగా వస్తాయి. దాన్నే మహాసంయోగం అంటారు. అలాంటి మహాసంయోగానికి 2020 డిసెంబర్ 21 వేదికగా నిలిచింది. డిసెంబర్ 21 రాత్రి గురు, శనిగ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు భూమీద నుంచి చూస్తే అవి ఒకదానికొకటి కలిసిపోయినట్లు కనిపిస్తాయి. అప్పుడు మన కంటికి పెద్ద వెలుగు కనిపిస్తుంది. చీకటి పడగానే ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. ఈ అద్భుతాన్ని సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో నైరుతి దిశలో చూడొచ్చు. భూమీద నుంచి చూసినప్పుడు ఈ రెండూ దగ్గరగా ఉన్నట్లు కనిపించినా వాస్తవానికి ఆ సమయంలో ఆ రెండింటి మధ్య సుమారు 73.3 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. అంతేకాదు, ఆ సమయంలో భూమికి, గురుగ్రహానికి 88.6 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినా సరే అంత దూరంలో ఉన్న ఈ రెండు గ్రహాలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నట్లుగా కనిపిస్తాయి. ఈ ఖగోళ అద్భుతాన్ని ఎలాంటి పరికరాల అవసరం లేకుండా నేరుగానే చూడొచ్చు. ఒకవేళ బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉంటే గురుగ్రహం చుట్టూ ఉండే 4 చంద్రుళ్లను కూడా చూడొచ్చు. బృహస్పతి చుట్టూ తిరిగే ఈ చంద్రుళ్లను 1610లో గెలీలియో తన కొత్త టెలిస్కోప్తో కనుగొన్నారు. అందుకే వీటిని గెలీలియన్ చంద్రుళ్లుగా పిలుస్తారు. సూర్యుడు చుట్టూ నిరంతరం తిరిగే గ్రహాలు ఒకదానికొకటి క్రాస్ చేసుకోవడం తరచూ జరిగేదే. కానీ ఈ సంయోగం ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంగా వస్తున్నాయి. సాధారణంగా ప్రతి 19.6 ఏళ్లకొకసారి ఈ రెండు గ్రహాలు దగ్గరగా వస్తాయి. కానీ ఇంత దగ్గరగా రావడం మాత్రం గత 4 శతాబ్దాల్లో ఇదే తొలిసారి. గతంలో 1623లో ఇలా జరిగింది. కానీ ఆ సమయంలో భూమిపై పగటిపూట కావడంతో ఆ అద్భుతాన్ని చూసే అవకాశం దక్కలేదు. కానీ 794 ఏళ్ల కిందట మాత్రం ఇదే భూమి మీద నుంచి ఈ మహాసంయోగం కనిపించింది. మళ్ళీ ఈ అద్భుతాన్ని చూడాలంటే మరో 794 ఏళ్లు ఆగాల్సిందే.